వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్. సరదాగా ఎంజాయ్ చేసేందుకు బీచ్కు వెళ్ళారు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేశారు. బీచ్లో ఆడారు, పాడారు, ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. సముద్రపు నీటిలో కేరింతలు కొట్టారు, అలలతో ఆడుకున్నారు. కానీ వాళ్లకు తెలియలేదు ఆ అలలే వాళ్లకు యమపాశాలని, ఆ సముద్రపు నీరే వారికి మృత్యువని, వాళ్ల భవిష్యత్తును తుడిచిపెట్టే కెరటాలని. సరదాగా బీచ్కు వెళ్లిన ఐదుగురు యువకులను అలలు బలి తీసుకున్నాయి. దీంతో చేతికందొచ్చిన కొడుకులు, ఇంజనీర్లుగా తిరిగి వస్తారనుకున్న కొడుకులు దూరమవ్వడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు వాళ్లతోనే ఆడుకున్న స్నేహితులు ఒక్కసారిగా విగత జీవులుగా పడి ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు తోటి విద్యార్థులు. అసలేం జరిగిందంటే, ఫ్రెండ్ బర్త్డేకి సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన బీటెక్ స్టూడెంట్స్ను రాకాసి అలలు మింగేశాయి. రాకాసి అలలు మృత్యువులా దూసుకొచ్చి వారిని సాగరంలోకి లాక్కెళ్ళాయి. అంతే, ఏడుగురు విద్యార్థులు కళ్ల ముందే కడలిలో గల్లంతయ్యారు. వారిలో ఆరుగురు చనిపోగా ఒకరు కొన ఊపిరితో బయటపడ్డారు. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా ఇద్దరి మృతదేహాలను నేవీ హెలికాప్టర్ సిబ్బంది బయటకు తీశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. దీనికోసం నేవీ హెలికాప్టర్తో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమనక సమీపాన సముద్ర తీరంలో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన సుర్ల జశ్వంత్ కుమార్, నర్సీపట్నం సమీపంలోని పెద్దబొడ్డేపల్లికి చెందిన పవన్ సూర్యకుమార్, విశాఖపట్నం పద్మనాభనగర్కు చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ, ఇదే మండలంలోని చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, పెంటకోట లోకేష్, తిమ్మరాజుపేటకు చెందిన శరగడం దినేష్, నాగులాపల్లికి చెందిన శివమణి, గాజువాకకు చెందిన ఎండి ఫర్హాన్, యలమంచిలి మండలం ఎర్రవరానికి చెందిన పూడి రామచంద్రశేఖర్, మోటూరు చందు అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అందరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్నానాలు చేసేందుకు పూడి మడకకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పుటేరు ఏటి మొగ దగ్గరికి వెళ్లారు. వారిలో 11 మంది సముద్రంలో దిగ్గ, మోటూరు చందు మాత్రం అనారోగ్యం కారణంగా ఒడ్డునే ఉండిపోయారు. సముద్రంలో అందరూ సంతోషంగా గడుపుతున్న సమయంలో పెద్ద కెరటం రావడంతో కె జగదీష్, ఎస్ జశ్వంత్ కుమార్, బి సతీష్ కుమార్, పి గణేష్, పి రామచంద్రశేఖర్, పవన్ సూర్యకుమార్, తేజ ఆ అలల్లో కొట్టుకుపోయారు. లోకేష్, దినేష్, శివమణి, ఫర్హాన్ అతి కష్టం మీద బయటపడ్డారు. విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడికి సమీపంలోని మత్స్యకారులు నీటిపై తేలుతున్న పవన్ సూర్యకుమార్, తేజలను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే పవన్ సూర్యకుమార్ చనిపోగా తేజ కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేజీహెచ్కు పంపించారు. దీంతో వాళ్ల మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మరంగా గాలింపు చర్య చేపట్టారు అధికారులు. నేవీ హెలికాప్టర్ సాయంతో వెతుకులాట మొదలుపెట్టారు. అచ్యుతాపురం అదనపు ఎస్ఐ వెంకట్రావు, రాంబిల్లి ఎస్ఐ దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులతో పాటు మెరైన్ పోలీసులు చీకటి పడేంత వరకు గాలించినా గల్లంతైన విద్యార్థుల ఆచూకీ దొరకలేదు. కాగా జిల్లా మంత్రి గుడివాడ అమరనాథ్, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటన్ శెట్టి, ఎస్పీ గౌతమీశాలి, ఆర్డీఓ చిన్నికృష్ణ సంఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలు పర్యవేక్షించారు. శనివారం ఉదయం నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. బాగా చదువుకుని ఇంజనీర్లుగా తిరిగొస్తారని అనుకున్న కొడుకులు విగత జీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు బోరున వినిపిస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు క్షేమంగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ల రోదనలు చూసిన ప్రతి ఒక్కరికి కన్నీళ్లాగటం లేదు. కాగా ప్రస్తుతం 5 యువకుల్లో 2 మృతదేహాలను నేవీ సిబ్బంది శనివారం ఉదయం గుర్తించారు. 2 హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చేపట్టగా గోపాలపట్నం, తూచికొండకు చెందినటువంటి 2 విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. 2 విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్, 4 బోట్లతో కోస్ట్ గార్డులు, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సహాయంతో తీరంలో గాలిస్తున్నారు. నిజానికి మొగ సముద్ర తీరం యమ డేంజర్ అని అంటారు స్థానికులు. ఈ మొగ పక్కనే పెద్ద కొండ ఉండడంతో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. సాధారణంగా అక్కడకు ఎవరూ వెళ్లరు. పూడిమడక మత్స్యకారులు కూడా అక్కడ చేపల వేటకు భయపడతారు. ఈ ప్రదేశం స్థానికులకు తప్ప ఇతరులకు తెలియదు. కానీ విద్యార్థుల్లో ఒకరి పుట్టినరోజు కావడం, అందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకోవడంతో అక్కడికి వెళ్లారు. కానీ ఆ సరదానే వాళ్ల ప్రాణం తీసింది. సముద్రానికి వెళ్లిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది వాటిని పట్టించుకోరు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. నీటితో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు. అందుకే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉందాం. విహారాన్ని విషాదం చేసుకోకుండా తిరిగి సురక్షితంగా ఇంటికొచ్చేలా ఎంజాయ్ చేసి వద్దాం.